మనతో పాటు దేదీప్య గారు మన నమస్కారం. చెప్పండి, నిన్న జరిగిన దాడిపై మీరు ఏం చెప్తారు? నిన్న చాలా దారుణమైన సంఘటన జరిగిందని ఇది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయండి యాక్చువల్గా. ఎందుకంటే గత 3 ఇయర్స్గా నేను కార్పొరేటర్గా గెలిచిన 3 ఇయర్స్గా కూడా పబ్లిక్కి సర్వీస్ చేస్తూనే ఉన్నాము. అర్ధరాత్రైనా అపరాత్రైనా పబ్లిక్ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా స్పందిస్తాము. స్పందించి నేను కానీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఇమీడియట్గా పబ్లిక్కి స్పందించే వాళ్ళము. అలానే నిన్న రాత్రి కూడా జరిగింది. ఎందుకంటే డిఆర్ఎఫ్ టీమ్ 11:11 సుమారు ఆ టైంకి నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇట్లా నవీన్ యాదవ్ వాళ్ళ మనుషులు వాళ్ళ కటౌట్స్ ఉన్నాయి, మేము కటౌట్స్ తీయడానికి వచ్చాము, తీయనీయట్లేదు మేడం అని చెప్పి నాకు నైట్ 11:15 ఆ టైంలో ఫోన్ చేశారు. ఫోన్ చేయగానే నన్ను లోకల్ పోలీస్ స్టేషన్కి మీరు కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళు మీ డ్యూటీస్ మీరు చేయనివ్వకపోతే అది కరెక్ట్ అయిన విషయం కాదు, కాబట్టి మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలంటే మేము వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చే అంత వాళ్ళం కాదు, వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు, వాళ్ళు మీదకి వస్తున్నారు మేడం అంటే సరే నేను అదే దారిలో ఉన్నాను కాబట్టి మహిళా దినోత్సవ కార్యక్రమంకి వెళ్ళి రిటర్న్లో వస్తూ ఉన్నాను. రిటర్న్లో వచ్చునే ఆ టైంలోనే కాల్ వచ్చింది, సరే అదే దారిలో ఉన్నాను నేను వస్తున్నానని చెప్పి అక్కడికి వెళ్ళాను. మీ డ్యూటీ నేను ఇక్కడే ఉంటా, కార్లో ఉంటా, మీ డ్యూటీ మీరు చేసుకోండి, లేదు అంటే పోలీసులను పిలుద్దాము అని చెప్తే నా ముందే వాళ్ళు ఒక 40-50 మంది ఆ టీఆర్ఎఫ్ టీం మీదకి వచ్చి వాళ్ళని ఆర్గ్యుమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. అలానే ఒక లేడీ వచ్చింది నా దగ్గరికి, వచ్చి మీకేం ప్రాబ్లం ఉంది కటౌట్తో అంటే, నాకు మీ కటౌట్తో ప్రాబ్లం కాదమ్మా, మీ ఒక్క కటౌట్ కాదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేసుకునేవాళ్ళు, నా బ్యానర్ కానివ్వండి మీ కటౌట్ కానివ్వండి ఏదైనా కానివ్వండి, అది వాళ్ళ డ్యూటీ, వాళ్ళు తీసే డ్యూటీ వాళ్ళది ఉంది కాబట్టి వాళ్ళని వాళ్ళు చేసుకోవాలి. ఒక 5-6 మీదకి ఒక 20-30 మంది రావడం అనేది కరెక్ట్ విషయం. అంటే ఇదంతా కావాలని టార్గెట్ చేసుకున్నారు అనుకుంటా? అవును, డెఫినెట్గా కావాలని చేసిన ఇన్సిడెంటే. ఎందుకంటే నేను ఆ టైంలో నేను ఒక్కదాన్ని వెళ్ళా, ఒక్కదాన్ని ఒక అబ్బాయిని ఒక డ్రైవర్ తీసుకుని నేను ఒక్కదాన్ని వెళ్ళాను. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా కాకపోతే అక్కడికి 50-60 మంది జమ అవ్వాల్సిన ఏముంది, ఆ టైంలో 50-60 మెంబర్స్ జమ అయ్యి ఉన్నారు. వెంకట్ యాదవ్, నవీన్ యాదవ్ లోపల ఉన్న వెంకట్ యాదవ్ అక్కడే ఒక 50-60 మందితో అక్కడ నుంచి. ఎందుకు మీ మీదే టార్గెట్ చేశారని ఎందుకు అనుకోవచ్చు? ఎందుకంటే అపోజిషన్ కాబట్టి వాళ్ళు ఏంటంటే భయభ్రాంతులకు గురి చేయాలి. ఒక మహిళా కార్పొరేటర్ కాబట్టి మహిళ మీద దౌర్జన్యం చేస్తే ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతారనే ఉద్దేశంతో వాళ్ళు ఈ సంఘటన చేశారని అనుకుంటున్నాము. ఎందుకంటే గతంలో కూడా నవీన్ యాదవ్ ఒక జెండా విషయంలో జెండా దిమ్మ కడుతుంటే కూడా యాదగిరి నగర్లో నా డివిజన్ మా డివిజన్లో మేము నేషనల్ ఫ్లాగ్ ఎగిరేసుకోవడానికి కట్టే దిమ్మతో కూడా వాళ్ళకి ప్రాబ్లమే. అప్పుడు కూడా ఒక 30-40 మందితో వాళ్ళు అటాక్ చేశారు. అటాక్ చేయడానికి ప్రయత్నిస్తే అప్పుడు లోకల్గా ఇన్స్పెక్టర్ గారు రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. కానీ నిన్న జరిగిన సంఘటన అనేది అనుకోకుండా అదేంటంటే నేను ఒక్కదానే వెళ్ళాను, వెళ్ళగానే ఒక్కతే ఉంది, ఒక మహిళ ఒక్కతే ఉంది అనేది కూడా ఆలోచించకుండా విచక్షణ రహితంగా బిహేవ్ చేశారు. ఒక అమ్మాయి వచ్చి మాట్లాడుతుంది, ఆ అమ్మాయితో చాలా పొలైట్గా నేను మాట్లాడుతున్నాను, ఆన్సర్ ఇస్తున్నాను, మీకు సంబంధించిన విషయం కాదు ఇది, డిఆర్ఎఫ్ టీమ్కి నాకు సంబంధించిన విషయం, నేను లోకల్ కార్పొరేటర్గా వాళ్ళు నాకు ఆన్సరబుల్ కాబట్టి వాళ్ళు నాకు ఆన్సర్ చేస్తున్నారు, నేను వాళ్ళకి క్వశ్చన్ చేస్తాను, అది మా ఇద్దరి మధ్య, మీకేమన్నా ఉంటే జిహెచ్ఎంసీలో కంప్లైంట్ చేసుకోండి, లేదు మీ స్టాచ్యూకో మీ కట్అవుట్కో జిహెచ్ఎంసీకి చలాన్ కడుతున్నారు, జిహెచ్ఎంసీకి ట్యాక్స్ కడుతున్నారు అంటే పెట్టుకోండి. మనకి ఇప్పుడు హోర్డింగ్స్ ఉంటాయి, అది జిహెచ్ఎంసీ రెవెన్యూ, హోర్డింగ్స్ అంతా కూడా జిహెచ్ఎంసీకి వచ్చే రెవెన్యూ. అలానే కట్అవుట్స్, బ్యానర్స్ ఏదైతే ఇప్పుడు జిహెచ్ఎంసీ టైం ఇచ్చింది మనకి, మనం పబ్లిసిటీ చేసుకుంటాం, మన కార్యక్రమాలు పబ్లిసిటీ చేసుకుంటాం, గవర్నమెంట్ చేసే ప్రభుత్వం చేసే కార్యక్రమాలు పబ్లిసిటీ చేసుకుంటాం, దాంట్లో తప్పు లేదు. పెట్టుకున్న దానికి ఒక వారంకో 10 రోజులకు ప్రోగ్రామ్ అయిపోగానే తీసేస్తారు. ఎందుకంటే అది బ్యూటిఫికేషన్ కావచ్చు, సిటీ బ్యూటిఫికేషన్ మీద ఆధారపడి ఉండొచ్చు, లేదంటే దానివల్ల డ్యామేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మెయిన్గా 30 ఫీట్ కట్అవుట్ అండి, మీరు చూడొచ్చు ఇప్పుడు కూడా తొలగించలేదు కట్అవుట్, అట్లానే ఉంది 30 ఫీట్ కట్అవుట్. అది పిల్లల స్కూల్ ఉంది పక్కన, పిల్లలు తిరిగే ఏరియా, పిల్లలు ఒకవేళ బై మిస్టేక్ బై ఏదైనా ఆడుకుంటూ ఒక 5-10 మంది పిల్లలు దాని మీద పడినా లేకపోతే ఒక కర్ర జరిగినా పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అది ప్లస్ అది చాలా నారో రోడ్, ప్లస్ రోడ్ తిరిగే వే కాబట్టి, లెఫ్ట్ టర్న్ ఉండే వే కాబట్టి అది పడిపోయినా కూడా చాలా ప్రమాదకరమైన విషయం కాబట్టి మేము కంప్లైంట్ ఇచ్చాం. లేకపోతే వాళ్ళ పెద్ద పెద్ద బ్యానర్స్ ఉన్నాయి, ఇంకా వేరే చోట కూడా బ్యానర్స్ ఉన్నాయి, వాటన్నిటి మీద మేమేం స్పందించలేదు, మేమేం అడగలేదు. ఇది కూడా 4 నెలలు అయింది, 4 నెలల నుంచి మేము ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు. ఇప్పుడు 4 నెలల తర్వాత కర్రలు అనేవి వీక్ అవుతాయి కాబట్టి పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయని, ఎందుకంటే మీరు చూసే స్ట్రక్చర్ చూస్తే చాలా పాత ఓల్డ్ స్ట్రక్చర్ లాగా కనిపిస్తుంది, ఇమీడియట్గా పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, రేపో మాపు పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయని యాక్షన్ తీసుకోమని అడిగాం కాబట్టి, లేకపోతే వాళ్ళ పబ్లిసిటీకి ఏమి అడ్డొచ్చేది కాదు, వాళ్ళు చేసిన దానికి ఏమీ ఇది కాదు.
అయినా నవీన్ యాదవ్కి నాకు ఏం పర్సనల్గా ఏముంది, నీకు నాకు పర్సనల్గా ఏముంది, నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం పబ్లిక్ సర్వ్ చేస్తూ ఆ రోడ్ వైడింగ్ ఇష్యూ ఒకటి ఉంది 2015లో ఆల్మోస్ట్ 6 crores 6 crores అంటే మార్కెట్ వాల్యూ కన్నా 5-6 times ఎక్కువ గవర్నమెంట్ నుంచి తీసుకున్నాను, అంటే ప్రజల డబ్బు తీసుకొని నువ్వు ప్రజలకి న్యాయం చేస్తానని ప్రజాక్షేత్రంలో అడుగు పెడతానని చెప్పి నువ్వు అదే స్థలాన్ని ఆక్రమించుకున్నావు. ఒక ల్యాండ్ గ్రాబింగ్ కేసు ఉంది, అలానే ఇంకొక స్థలం కూడా 2-3 స్థలాలు వాళ్ళు కబ్జా చేసుకుని ఉన్నారు. ఇలా కబ్జాదారుడు ఒక ల్యాండ్ గ్రాబర్వి నువ్వు పబ్లిక్ మీద పడి వాళ్ళ ఏదైనా ఇల్లు ఖాళీ చేపించాలంటే దౌర్జన్యం, ఎవరైనా మహిళ ఏదైనా రక్షణ కోసం అంటే ఇప్పుడు మా దగ్గరికి ఎలా వస్తారో, వీళ్ళు నుంచున్నారు కాబట్టి వీళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారని వెళ్తే రివర్స్లో వాళ్ళ దగ్గర డబ్బులు గుంజడం, ఇవన్నీ మీరు ప్రజాక్షేత్రంలో చేసే పనులు. గతంలో కూడా మీకు ఏమైనా గొడవలు ఉన్నాయా వాళ్ళతోనే? అవునండి, ఇది చెప్తా, అందుకే చెప్తున్నాయి రోడ్ వైండింగ్ ఇష్యూ 2015 నుంచి పెండింగ్ ఉంది. నేను గెలవగానే ఎందుకంటే ఆల్మోస్ట్ 6 crores తీసుకున్నాను, వీళ్ళొక్కళ్ళ వల్ల కంప్లీట్గా రేమత్ నగర్ చౌరస్తా వరకు వైండింగ్ ఆగిపోయింది. ఎందుకంటే వీళ్ళు కోర్టులో కేసు వేశారు, రిట్ పిటిషన్ వేశారు, ఆ రిట్ పిటిషన్స్ వల్ల మొత్తం కంప్లీట్ రోడ్ వైండింగ్ ఆపేసి మిగతా వాళ్ళందరికీ కూడా చెక్లు ఆపేశారు. సో దీనికి సంబంధించి పోలీస్ కంప్లైంట్ ఎట్లా ఇవ్వడం జరిగింది? రాత్రి కంప్లైంట్ ఇచ్చాము, ఇమీడియట్ అక్కడ పోలీసుల వైఖరి కూడా చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే వెళ్ళాము, ఒక ఏఎస్ఐ ఉన్నారు, సరే ఏఎస్ఐ ఉన్నారు కదా అని ఏఎస్ఐ గారికి మేము కంప్లైంట్ ఇస్తున్నాం, లోకల్ ఇన్స్పెక్టర్ లోకల్ ఏసీపీ ఆన్ డ్యూటీ ఉన్నారు కానీ రౌండింగ్స్లో ఉన్నారన్నారు. ఒక ప్రజాప్రతినిధురాలని, నేను ఒక మహిళని, మహిళా ప్రజాప్రతినిధురాలుగా నేను వెళ్ళి ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తే, ఏసీపీకి ఫోన్ చేస్తే వాళ్ళ వైఖరి ఎంత దారుణంగా ఉందంటే నేను రౌండింగ్స్లో ఉన్నా, మేము వస్తాం, మీరు కంప్లైంట్ ఇచ్చేయండి అని అన్నారు. అసలు ఇప్పుడు నాపైనే ఇటువంటి అటాక్ జరిగినప్పుడు రేపు ఇప్పుడు చిన్న దెబ్బతో పోయింది, రేపు ఇంకా ఏమైనా ఎఫెక్ట్ అవ్వచ్చు అంటే అక్కడ ఏదైనా అయ్యేంత వరకు వీళ్ళు స్పందించరా? మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలానే చేశారా? ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి ప్రతి ఒక్క చిన్న కేసుని కూడా వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా యాక్సెప్ట్ చేసి వాళ్ళని దగ్గర తీసుకొచ్చి కూర్చోపడి, అదే పోలీసులు ప్రభుత్వం మారగానే ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? సో ఇష్యూ మీ ఏదైతే మీ బాస్ ఉన్నారో కేసీఆర్ గారి దృష్టికి కానీ కేటీఆర్ దృష్టికి కానీ ఏమైనా తీసుకెళ్లారా? ఎమ్మెల్యే గారికి, కేటీఆర్ గారు స్పందించి ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశారు స్థానికంగా, ఎమ్మెల్యే గారికి వారికి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి వారు రాలేకపోయాను, లేకపోతే రేపు వస్తారని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. రేపు వారు వస్తారని అనుకుంటున్నారు. ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వారి ద్వారా మీరు ఏం కోరుకుంటున్నారు? నేను ముఖ్యమంత్రి గారిని ఒక్కటే కోరుకుంటున్నాను, మీ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏదైనా సరే ప్రజల్లోకి క్లియర్గా రీచ్ అవ్వాలి అంటే ఇటువంటి నాయకులు మీ పార్టీలో ఉండకూడదు. ఇటువంటి నాయకుడు కాదు అతను, ఒక రౌడీ షీటర్ కొడుకులు, ఇలాంటి రౌడీల్ని మీరు ఎంకరేజ్ చేయొద్దు. దయచేసి ఇలాంటి వాళ్ళని మీరు ఖండించి ఇమీడియట్గా మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తేనే ఇది నాకు న్యాయం చేసినట్టు నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆరు వారే చెప్పారు ప్రోటోకాల్ ప్రకారం ఏ పార్టీలో ఉండని ప్రజాప్రతినిధులు వాళ్ళ ప్రోటోకాల్ మనం మెయింటైన్ చేయాలని ముఖ్యమంత్రి గారు కూడా తరచూ చెప్తూనే ఉన్నారు. కాబట్టి వారిని మీద గౌరవం ఉంచి వారు అన్న మాటలు నిజమైతే ఇటువంటి వ్యక్తిని ఇమీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేసి నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నారు. ఎవరైతే దాడి చేశారో వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా సో మొత్తానికి తనకు న్యాయం జరిగేలా రేవంత్ రెడ్డి గారిని కోరుకోవడం జరుగుతుంది.